హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఈ రోజు ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి శ్రీమంతం పనులు అంతే కదా, శ్రీమంతము స్టార్ట్ చేస్తున్నాం, శ్రీమంతం పనులు. కాకపోతే ఇంతవరకు అయితే ఎవరికి చెప్పలేదు, హార్ట్ఫుల్ గా చెప్తున్నా కాబట్టి ఈ వీడియో చేసి పెడుతున్నాము. ఎందుకంటే మాకు ఏదొచ్చినా మీతోటే పాలు పంచుకుంటాం కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి మాత్రము ఫస్ట్ పని మొదలు పెట్టడానికి ముగ్గురం రెడీ అయిపోయినాం. చూస్తున్నారు కదా, మేము ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం అంతే కదా, మా కష్టమైనా మా సుఖమైన సంతోషమైన ఏదైనా మీతోటి పాల్పంచుకుంటాం కాబట్టి ఈ సంతోషకరమైన విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలని రెడీ కాగానే ఈ వీడియో చేసి పెడతానా. మరీ లెంత్ కాకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు మాత్రమే ఉండేటట్టుగా చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ నుంచి స్టార్ట్ అయిపోయేటప్పుడు ఏదైనా కూడా మనం ఏం చేస్తాము, దేవుడికి మొక్కుకుంటాము, దేవుడికి ఖచ్చితంగా మొక్కుకుంటాము. మనని బాగా ప్రేమించే వాళ్ళకు ముందుగా చెప్పుకొని బయటికి వెళ్తాం కాబట్టి, మమ్మల్ని ప్రేమించే వాళ్ళందరూ యూట్యూబ్ లోనే ఉన్నారు కాబట్టి యూట్యూబ్ లో ఈ వీడియో చేసి పెడుతున్నాము. లతమ్మ శ్రీమంతానికి ఫస్ట్ బయలుదేరుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీమంతానికి కాదు, శ్రీమంతం పనులకు. ఎందుకంటే ఫస్ట్ శ్రీమంతం కాబట్టి అంత లేదు, నెక్స్ట్ మళ్ళీ శ్రీమంతాలకి. ఏంటంటే లతకు ఎక్సైట్మెంట్ తక్కువగా ఉంది, మా కిటికాడికి ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో తనకు సీమంతం ఉన్నట్టుంది. అదనమాట, మా కామెడీకిలే మా తమ్ముడి అంటున్నాను నేను. ఏదో అంటే ఏముందిలే, అంతే తమాషకు నవ్వుకుండేకి. అదనమాట, శ్రీమంతం పనులు ఇప్పుడే ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి ఈ వీడియో చేసి పెడుతున్నాము. ఇక మరి ఎక్కువ లెంత్ లేకుండా మాత్రం ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నా. వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకని లైక్ చేయమని అంటున్నా అంటే, మీ ఇంటి ఆడపిల్లకి ఇక్కడ ఫస్ట్ సారి ఇంట్లో పెద్దగా మంచిగా సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి మొదటగా చేస్తున్నాము. ఇప్పుడైతే ఏడవడానికి ఆడడానికి ఏం లేవు, కాకపోతే సంతోషంగా మొదలు పెడతాను కాబట్టి ప్లీజ్ లైక్ చేస్తే మీదే అదే దీవెన అనుకుంటాను. ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ధూమ్ ధామ్ వీడియో వస్తా మా కన్నయ్య, మా గోపికమ్మ వచ్చే ముందు సెలబ్రేషన్ వీడియోస్ మేముందరం పోస్ట్ చేస్తానే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మంచి మంచి వీడియోస్తో మేము ఇద్దరికి వస్తున్నాం. బాయ్.